శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము జూన్ నెల రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు ఈ రోజు మనం రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము ముందుగా గ్రహస్థితులు ఏ గ్రహ గ్రహస్థితులు ఎలా ఉన్న చూసుకుందాం ఎందుకలాంటి ఈ గ్రహస్థితి ఆధారంగానే మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ జూన్ వరకు రవి అంటే సూర్యుడు వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు సెవెన్ జూన్ రోజున తర్వాత బుధదేవుడు మేషరాశి నుంచి వృషభ రాశి లోపల రాబోతున్నాడు అదే రకంగా శుక్రుడు మొత్తం నెల చూసుకున్న కర్కాటక రాశి లోపల ఉండబోతున్నాడు అలాగే దేవుగురు బృహస్పతి మేషరాశి లోపల ఉండబోతున్నాడు రాహు కూడా మేషరాశి లోపలనే ఉండబోతున్నాడు కేతు తులారాశి లోపల ఉండబోతున్నాడు శనిదేవుడు కుంభరాశి లోపల ఉండబోతున్నాడు ఇప్పుడు ఈ రాశి ఫలాల ఆధారంగా మీకోసం ఈ గ్రహాల ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను తెలుసుకోండి జాతకంలో ముందు గ్రహస్థితి చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి ఎందుకు ఈ జూన్ నెల చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారికి ఎందుకంటే శని కూడా రెట్రోగెట్ కాబోతున్నాడు సెవెంటీన్త్ జూన్ రోజున దానివల్ల ఏంటంటే కాస్త రాశి ఫలాలు మార్పు కూడా తప్పకుండా జరిగి తీరుతుంటాయి గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కుజుని వెంట ఉండబోతున్నాడు అదే రకంగా కుజుడు శుక్రుడితో పాటు దేవుగురు బృహస్పతి కేంద్ర స్థానం లోపల ఉండబోతున్నాడు అదే రకంగా రవి అలాగే బుధ దేవుడు సంయోగం లా అంటే వృషభ రాశి లోపల ఉండబోతుంది ఈ ఋషభ రాశి సంయోగం కనుక చూసుకున్న శని కేంద్రం లోపల ఉండబోతున్నారు అంటే దేవుగురు బృహస్పతి అలాగే శని కేంద్రం లోపల కుజుడు అదే రకంగా శుక్రుడు రవి అలాగే బుధుని సంయోగం ఉండబోతుంది ఇప్పుడు మీకోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతా తులారాశి తులారాశి వారు కనుక ఈ ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు కనుక చూసుకోవాలైతే కొన్ని విషయాల్లో పల తుల రాశి వారికి ఇబ్బందిగానే ఉండబోతుంది అది ఏ విధానం కంటే ఒక రకంగా చెప్పాలంటే రాశ్యాధిపతి శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో స్థానం టెన్త్ హౌస్ లో వచ్చాడో అప్పుడు కొన్ని లోపల అనుకూలం కన్నా ప్రతికూలంగానే ఎక్కువ అవుతుంటాయి అంటే పని సరిగా కాలేకపోవడం కొన్ని విషయాలు ఎక్కువ కోపగించుకోవడం అంటే వర్క్ ప్లేస్ లోపల చిన్న చిన్న విషయాలకు చాలా చాలా కోపం పెరగడం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగడం పక్కన సమయం అంత ఎక్కువ లేకపోవడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే గజిబిజిగానే సమయం మీ పట్ల ఉండబోతుంది కొన్ని విషయాల లోపల చాలా చాలా తొందరపడైతే కాబోతుంది ఎందుకంటే చెర రాశాధిపతి చెర రాశిలో ఉండడం వల్ల గోచరం కేంద్ర కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఇది కొన్ని విషయంలో చాలా బాగానే అని చెప్పుకోవచ్చు కానీ కర్మస్థానం శుక్రుడు కనుకున్నట్లయితే ఆ దాంపత్య జీవితం కావచ్చు ఒక వ్యక్తిగత వికాసంలో కావచ్చు చాలా చాలా పొరపాటులు అయితే ఖచ్చితంగా అవుతుంటాయి మనసుకు తోచదు ఏం చేయాలని తెలిసి రాదు అది ఇంకో విషయం ఏంటంటే లాభాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని విషయ లోపల లేనిపోని ఆరోపణలు ఎక్కువ అవుతుంటాయి భాగ్యస్థానానికి గోచరం లోపల పాపకరితరి మధ్యంలో ఉండడం వల్ల అంటే నాన్నగారితో పాటు కావచ్చు ఆధ్యాత్మిక సంబంధం ఉన్న వ్యక్తితో పాటు కావచ్చు కాస్త మనస్సు చాలా విపరీతంగానే ఉండబోతుంది వాళ్ళు మీకోసం ఎంత బాగా చెప్పినా ఎంత మంచి మీకోసం చెప్పినా కూడా మీరు ఆ మాట తొందరగా అయితే అర్థం చేసుకోరు ఎందుకంటే గోచరంలో పరిస్థితి ఆ రకంగా ఉండడం వల్ల కొన్ని విషయాల లోపల తులారాశి వారికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉండబోతుంది అదే రకంగా భాగ్యాధిపతి బుధదేవుడు దేవుడు కూడా నెక్స్ట్ సెక సెకండ్ వీక్ లోపల వృషభ రాశిలో వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా కొన్ని విషయాల లోపల ప్రతికూలంగానే సమయం ఉండబోతుంది అంటే ఒక రకంగా చూసుకున్నైతే తులారాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు కాస్త ఇబ్బంది అయితే తప్పకుండా ఉండబోతుంది పని అనుకున్న రకంగా అయితే కాదు మీ తోటి కాంపిటేటివ్ ఎవరైతే ఉన్నాలో స్పర్ధ స్పర్ధకులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళతో పాటు మీరు కాస్త ఓడిపోయే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ఓడిపోయినా పర్లేదు ఎందుకంటే కొన్ని అనుభవాలు కొత్త కొత్త అనుభవాలు మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు రెండు విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో ఉండాలి ఈ పదిహేను రోజుల లోపల ఒకటి సంతానం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటే సంతానం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల తప్పకుండా కనబడుతుంది అంటే మేబీ నేను చెప్పాలనుకున్న మీకు సెకండ్ వీక్ లోపల దీని ప్రభావం చాలా గట్టిగా అయితే ఉండి తీరుద్ది ఇంకో విషయం ఏంటంటే మీరు ఇతర పూర్వం ఎవరికైనా డబ్బు ఇచ్చి మధ్యలో ఇరికిపోయినట్లయితే అది ఖచ్చితంగా అది మీ పైన వచ్చి తీరుద్ది అది ఖచ్చితంగా మీ పైన వచ్చి తీరుద్ది కాబట్టి ఏంటంటే ముందు జాగ్రత్తగా అయినా ఆ వ్యక్తితో కాస్త ముందు మారడానికి ప్రయత్నించండి మీరు ఎవరైతే డబ్బు ఇప్పించారు లేకపోతే మీరే డబ్బు ఎవరైనా ఇచ్చినట్లయితే కాస్త తొందరగా మారడానికి డబ్బు తిరిగి రావడానికి చాలా ప్రయత్నించండి లేకపోతే తర్వాత ఆ పరిస్థితి ఏదైతే ఉందో అది కాస్త ప్రతికూలంగానైతే ఉండబోతుంది ఒక రకం చూసుకుని తులారాశి వారికి ప్రస్తుత సమయకాల లోపల డబ్బు విషయంలో కూడా కాస్త ప్రతికూలంగానే ఉండబోతుంది కానీ ఆకస్మికంగా మీరు గనక భగవత్ ఆరాధన తప్పకుండా చేసినట్లయితే భగవంతుని శరణలు తప్పకుండా మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక మార్గంగా అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి ఎంత డబ్బు వచ్చినా కూడా ఆ డబ్బు మీ దగ్గర అయితే ఆగదు ఖర్చులు చాలా అయితే ఈ నెలలో మీతో పాటు ఉండబోతున్నాయి అని ఇంకో విషయం ఏంటంటే రెట్రోకెట్ అంటే శని వక్రించిన తర్వాత దాని ఫలితాలు వేరే ఉండబోతున్నాయి అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం కానీ ప్రస్తుత సమయం కనుక చూసుకున్న అయితే విద్యార్థులు కాస్త కెరీర్ లోపల ఏదైనా మార్పు అయితే అక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటులో ఎలాంటి రకమైన లో మార్పులు అయితే చేసుకోకండి ఒకవేళ ఏదైనా ముందు ముందు ఏదైతే ఉందో దాన్ని ఎలా నడుస్తుందో అలాగే నడవనివ్వండి ఎలాంటి మార్పులు అయితే చేయకండి బిజినెస్ మ్యాన్స్ కూడా ప్రస్తుత ఈ సమయకాలం లోపల కాస్త అలా ఇలా గడిచిపోనివ్వండి కొత్త కొత్త సంబంధాలు అయితే తప్పకుండా కల కల కలవడానికి చాలా ముందుకు వస్తున్నాయి కానీ అగ్రిమెంట్ వరకు పరిపూర్ణంగా కలిసే అవకాశం అయితే కనిపించట్లేదు ఎవరైతే కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నారో లేకపోతే అయితే రెంట్ కోసం తులారాశి వారు ఇల్లు కనుక వెతుకుతున్నట్లయితే వాళ్ళకి థర్డ్ వీక్ లోపల తప్పకుండా ఇల్లు దరికి ఇల్లు దక్కే అవకాశం చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఒక రకం చూసుకున్న తులారాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం చాలా కఠినంగా అయితే ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో కావచ్చు మీరు ఏ రంగాలు ఉన్నా ఏ సెక్షన్ లో ఉన్నా ఎక్కడైతే ఉన్నా కాస్త మీరు జాగ్రత్తగా తప్పకుండా ఉండి తీరాలి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న గొడవల నుంచి కాస్త బయటపడడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాలు లోపల తలదోరచగండి ఈగోని పక్క పెట్టి మీరు ఎంత గా ఉండి మీరు ఎంత ప్రేమతో మాట్లాడగలుగుతారు ఎంత సంబంధాలు మీరు కలుపుకోగలుగుతారో అంత మీరు సంతోషంగా ఉండి తీరుతారు లేకపోతే ఈగో కనుక ఎక్కువ పెరుగు ఆ ఈగో మీరు దెబ్బతీసే అవకాశం అయితే చాలా ఎక్కువగా గోచరంలో ప్రవర్తన అయితే కనబడుతున్నాయి కానీ ఎంత ప్రతికూల పరిస్థితి అయినా సరే మీరు అనుకున్న పని తప్పకుండా చేయడానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ ప్రయత్నమే ఆ పని జరగని జరగకపోని వేరే విషయం కానీ మీరు మాత్రం ప్రయత్నాన్ని అయితే ఆపలేరు అది చాలా గొప్ప విషయం ఈ ఫిఫ్టీన్ డేస్ మీకోసం అదే రకంగా ఉండబోతుంది కానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను జూన్ తర్వాత ప్రతికూల ఉన్న సమయం కూడా అనుకూలంగా తప్పకుండా వచ్చి తీరుద్ది ప్రతిరోజు మీరు స్త్రీ సుక్తాన్ని తప్పకుండా చదువుకొని అదే రకంగా ప్రతిరోజు కనకధార స్తోత్రం లేకపోయితే దేవి సుక్తాన్ని తప్పకుండా చదువుకోండి అమ్మవారి చరణంలో మీరు ఎంత ఉండి తీరుతారో ఎంత మీరు దేవి ఆరాధన చేస్తారో ఈ పదిహేను రోజులు మీకోసం కాస్త అటు ఇటు అయినా పర్లేదు భగవంతుడు అనుగ్రహం తప్పకుండా లభించి తీరుద్ది శ్రీమా రేనమా